Hi friends, welcome to Sri Colors. Today recipe kobbari barfi. ఈ కొబ్బరి బర్ఫీని చాలా రకాలుగా చేస్తారు. కొందరు బెల్లంతో, కొందరు చక్కెరతో ఇలా చాలా రకాలుగా చేస్తారు. ఎలా చేసినా కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ రోజు నేను చక్కెరతో చేశాను. స్వీట్ తినాలనిపించినప్పుడు లేకపోతే ఎవరైనా గెస్ట్లు ఇంటికి వచ్చినప్పుడు ఇలా సింపుల్ గా ట్రై చేసి చూడండి. తొందరగా అయిపోయే రెసిపీ. ఒక కడాయిలో కొబ్బరిని దోరగా ఎంచుకుందాం. నేను రెండు పెద్ద సైజు కొబ్బరికాయలకు 1/2 కిలో పంచదార తీసుకున్నాను. ఇప్పుడు కొంచెం వాటర్ తీసుకుందామండి. చక్కెర మునిగే వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఇలా చక్కెర అంతా మునిగే వరకు చాలండి. ఇప్పుడు వాటర్ మరుగుతున్నాయి. చక్కెర కూడా కరిగేంత వరకు కలుపుతూ ఉన్నాం. ఇలా చక్కెర మరిగాక ఇప్పుడు కొబ్బరిని యాడ్ చేసుకుందాం. కొబ్బరి పాకులు కలిసే వరకు ఇలా దగ్గర పడే వరకు ఇలా కలుపుతూ ఉందాం. కింద మాడిపోకుండా కలుపుతూ ఉండాలండి. ఈ ఐటమ్కి ఈలోపు ఒక ప్లేట్కి నెయ్యి పూసుకొని డ్రై ఫ్రూట్స్ని ప్లేట్లో వేసుకుందాం. చూసారా, ఇక్కడ దగ్గరకు వచ్చినట్లు అనిపిస్తుంది కదా. ఇంకా ఇట్లా వస్తే సరిపోతుందండి. అంతే అండి, సింపుల్ కొబ్బరి బర్ఫీ రెడీ. ఇప్పుడు ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ప్లేట్లోకి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందామండి. ఒక 10 నిమిషాల తర్వాత కట్ చేసుకుందాం. చూసారా, కింద వేసిన డ్రై ఫ్రూట్స్ అన్ని పైకి వలె కనిపిస్తున్నాయి కదా. పండగలకు, పూజలకు కొట్టిన కొబ్బరికాయలు ఇలా చేసి చూడండి. సింపుల్ ఐటమ్ అండి, పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు.